ఫస్ట్ కాపీ అమ్మాయి తన వంతు బాధ్యతను నిర్వహించడంలోనూ, నన్ను నడిపించడంలోనూ, అడుగడుగున మంచి వైపు ప్రయాణం చేయించడంలోనూ ఆయన దీవెనలు నాకున్నాయి. అందుకు ఆయనకు అంకితం చేస్తున్నానని ఆంగ్లంలో రాసిన దాన్ని వివరంగా చెప్తున్నాను. తాతగారికి అంకితం చేయడం చాలా బాగుంది. ఎప్పుడైనా అమ్మా నాన్నలనే తలుచుకుంటారు, పాపం పెద్దవారిని తలుచుకోరు. ఇందులో ఒక మంచి పోయం రాశాడు, బాగుంది, నాకు నచ్చింది. మదర్ అనే ఒక పోయం ఉంది, చాలా అద్భుతమైంది. అలాగే తెలుగు పుస్తకంలో కూడా ఉంది, మదర్ మీద పోయం ఉంది. ఈ చూసినప్పుడు ఈనాటి కాలంలో తల్లులను మనము అనాథాశ్రమాలకు పంపుతున్నాం, ఆయనకు అది చాలా బాధగా ఉంది. అలాగే తన చుట్టూ ఉన్న ఇవి ప్రకంపనాలు కదా, ఎక్కడ టీచర్స్ మీద రాశాడు, విద్యా వ్యవస్థ మీద రాశాడు, సమాజం మీద రాశాడు, పర్యావరణం మీద రాశాడు, రైతు మీద రాశాడు. అనేక వస్తువులను ఒకచోట తెచ్చుకొని తనవైన అభిప్రాయాలు అందులో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. అంతేకాదు, వరంగల్ అనగానే మనందరికీ ఏమవుతుంది, పౌరుషాల గడ్డ కదా. మనకు కాకతీయుల సామ్రాజ్యం నుంచి మొదలు పెడితే మొన్న మొన్నటి మన జయశంకర్ సార్ దాకా, కాలూజీ దాకా, దాశరథి దాకా అనేక మందిని స్మరించాడు ఈ పుస్తకంలో ఈ కవి. ఈ కవి తన ప్రాంతము అస్తిత్వాన్ని ఒక్కసారి ఈ కవితా సంకలనాన్ని రాసిన బాలకవి విఘ్నేష్ అర్జున్ కి మన అందరి కరతాదముల మధ్య వారికి శుభాకాంక్షలు. విఘ్నేష్ అర్జున్ అంటే మనకు చిన్నపిల్లగాడికి ఇప్పుడు ఇంటర్మీడియట్లో కనిపించాడు, కానీ నాకు తొలి పరిచయం ఎప్పుడంటే ప్రపంచ తెలుగు మహాసభలో పరిచయం. ప్రపంచ తెలుగు మహాసభ అంతర్భాగం ఆ బాలకవి సమ్మేళనంలో గలమెత్తి కవితని చెప్పింది విఘ్నేష్. చాలా చక్కని కవితని చెప్పాడు. అంటే జంకు లేదు, గొంకు లేదు, భయము లేదు, ఏం లేదు. తను రాసిన, తను ఇష్టపడ్డ తన వాక్యాలని ప్రజల్లో చదవాలి, వినిపించాలి, చెప్పాలి అనే తపన, అది నిజంగా అభినందించదగిన విషయం. అంటే చాలామంది ఉంటారు, అంటే మెనీ పీపుల్ ఆర్ దేర్ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ యాజ్ దిస్ ఈస్ ద ఇంగ్లీష్ దట్ హియర్ వీ ఆర్ ల్యాకింగ్ ద పీపుల్ ఎట్ ద వెరీ ఎర్లీ స్టేజెస్ టు సో ద సీడ్స్ ఆఫ్ పోయట్రీ లిటరేచర్ ఆర్ వాట్ ఎవర్. మనకి డ్యాన్సర్స్ ఉన్నారు, క్లాసికల్ డ్యాన్స్ చేసే వాళ్ళు ఉన్నారు, సంగీతం చెప్పే వాళ్ళు ఉన్నారు, బాలలు చాలామంది ఉన్నారు. కానీ సాహిత్యపరమైన విషయాలని బాల్యంలోనే చదివినప్పటికీ రాసి పుస్తక ప్రచురణ వైపుగా తీసుకెళ్లే వాళ్ళు మాత్రం చాలా తక్కువ మంది, చాలా తక్కువ మంది. గమ్మదేంటంటే ఇప్పుడు నేను ఉన్నప్పుడు నా బాల్యంలో, నేను 7th 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను కిరటం అనేది ఒకటి పెట్టుకున్నాను, కిరణం అని ఒక ఆంథాలజీ పోయమ్స్ రాశాను. అయితే అప్పుడు మనకు ప్రింటింగ్ తెలీదు, ప్రింటింగ్ చేస్తారు, ప్రింటింగ్ ఎక్కడికి వెళ్ళాలి ఇవన్నీ తెలియక అవసరార్థం బొమ్మలు కూడా నేనే వేసుకొని, అంటే దాని నుంచి మళ్ళీ నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం వద్దు అని, అంటే అన్ని ఆల్ ఎక్విప్డ్ కావాలి. నేను ఇప్పుడు ఆయన పెయింటర్ని పోయిటరీ రాస్తాను ఇవన్నీ రావడం వెనుక ఉన్న ఒకే ఒక్క లక్ష్యం ఏంటంటే ఒకరి మీద ఆధారపడద్దు, ఎందుకంటే నీకు ఉన్నదంటే ఆధారపడాల్సిందే. ఆధారపడకుండా అన్ని పనులు చేయగలగాలంటే అన్ని మనమే చేయగలగాలి. ఆ ఒక్క లక్ష్యమే, ఆ చిన్ననాడు మొదలైన ఆ చిన్న విత్తనం తర్వాత నాకు చాలా ఉపయోగపడింది అన్ని విధాలుగా కూడా. సో అలాగే నేనేం చేశానంటే కిరణం అనే ఒక ఆంథాలజీ పోయమ్స్ రాసుకున్నాను. దానికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే దానికి కిరణం అనే సంకలనం పేరు. అయితే దానికి ప్రింటింగ్ అంత ఏం లేదు, హ్యాండ్ రైటింగ్తోనే బ్లాక్ పెన్ను, బ్లూ పెన్ను,
రెడ్ పెన్, మూడు పెన్లతో వేసుకున్నాను. దానికి కవర్ పేజ్ కూడా నేనే రాసుకుని, ఒక వ్యవసాయదారు రైతు ఇట్లా నాగలు పట్టుకొని పోతుంటాడు ఆ కొండల మీద నుంచి సూర్యుడు ఉదయిస్తున్నట్టు ఉంటుంది. సూర్యుడు ఉదయమా సాయంత్రమా తర్వాత విషయం. అంటే రైతు అనేవాడు పొలానికి వెళ్ళేటప్పుడు పొద్దున వెళ్తాడు, సాయంత్రం కూడా వస్తాడు. సో అలాంటి ఒక సన్నివేశం కవర్ పేజ్ వేసి కిరణం అనేది అంతగా చెప్పు ఎంసది అది అది వేశాను. దాని లోపల కొన్ని కవితలు రాసుకున్నాను. దానికి పెట్టుకున్న పేరు ఏంటంటే నాకు మా నాన్న అంటే ఇష్టం, మా అమ్మ అంటే ఇష్టం. సో అందుకే నేను పెట్టుకున్న ఏం పెట్టుకున్నా అంటే మామిడి స్వరాజ్య హరి సుదర్శన్ అని పెట్టుకున్నాను. నేను పెట్టుకున్న పేరు అది. అంటే అప్పుడే నాకు అంటే చాలా మందికి ఉంటుంది, నాకు కూడా స్వరాజ్య హరి స్వరాజ్యం మా అమ్మ పేరు, సుదర్శన్ మా నాన్న పేరు, మధ్యలో నేను, అమ్మ నాన్న మధ్యలో నేను అని అట్లా స్వరాజ్య హరి సుదర్శన్ అని పెట్టుకున్నాను. సో అలా ఒక అంటే బాల్యం ఒకటి వచ్చింది ఒక ఐడియా. తర్వాత ఏం చేశానంటే చిన్నపిల్లల కోసం ఒకటి పెట్టుకుని హరివిల్లు అనే పేరుతోని మ్యాగజైన్, చందమామ స్టైల్లో ఒక మ్యాగజైన్. చందమామ అంటే చాలా ఇష్టం నాకు. చందమామను అనుకరించేవాడిని. ఆ శంకర్ బొమ్మలు దాంట్లో ఉండేవి. ఆ శంకర్ అనే ఆయన బొమ్మలు వేసేవాడు, చాలా అద్భుతంగా వేసేవాడు. చిన్నగానే డీటెయిల్డ్గా ఉండేవాడి అనమాట. ఆ బేతాల కథలు కానీ, మిగతా కథలు కానీ, సీరియల్ కానీ ఏ వేసినా కూడా, నీతి కథలు అవన్నీ కూడా 25 ఏళ్ళ నాటి చందమామ కథ ఇలా ఉండేది. సో వాటిని చూసినప్పుడల్లా నాకు చాలా బాగుండేది, చాలా బాగా చాలా ప్యాటర్న్లు కూడా చాలా బాగుండే. అంటే ఒక పేజ్ని రెండు భాగాలుగా చేసి, రెండు కాలమ్స్లో చేసి ఒక బొమ్మ, లేకపోతే ఒక ఫుల్ పేజ్ ఫుల్ బొమ్మ ఇలా ఉండేది, చాలా బాగా నచ్చేది. సో అందుకని దాన్ని అనుకరిస్తూ, దాన్ని కాపీ చేస్తూ, దాని స్టైల్లో నేను హరివిల్లు అని ఒక మ్యాగజైన్ ఒక 3 నెలలు అంటే తీసుకురావు సార్. శతమైశ్వర్యం భవతి శతమితి శతమాయు అస్య యజమానస్య మనోవాంఛా సంకల్పిత. పుట్టపల్లి శ్రీనివాసరావు గారు, టుడేస్ హీరో, వీ కెన్ సే ద ఆథర్ ఆఫ్ దిస్ బుక్ అర్జున్, అండ్ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ హియర్ హూ ఆర్ హియర్ ఆన్ ద డేస్ అండ్ ఆఫ్ ద డేస్, వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ ఆల్. ఇట్ గివ్స్ మీ ఇమెన్స్ ప్లెజర్ యాజ్ హరికృష్ణ సార్, he has just spoken here. Sir, em chepparo meer andarki chaala clarity ga cheppadam jarigindi. Ika manam we shall only speak of this book. Ee book lo em undu anedi konni vishayalu manam discuss chedam. And intaku mundu manaki Shankar sir maatladutu annaru, em annaru ante memu kuda chinnappu raasam gaani maaku evaru ila guidance ichina vaaru leru ani cheppesi. So మాకు కూడా ఒక కథ ఉంది సార్. ఇప్పటివరకు ఏంటంటే రవీంద్ర భారతిలో ఒక బుక్ రిలీజ్ చేసుకోవాలనే కథ చాలా మందికి ఉంటుంది. హైదరాబాద్ లో ఒక రవీంద్ర భారతిలో బుక్ రిలీజ్ చేయాలని ఆ కథ ఈ చిన్నవాడు అన్నందుకు ఆ కథను సాకారం చేయడానికి మేము ఇంత దూరం రావడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు అర్జున్ లోనే మమ్మల్ని మేము చూసుకుంటున్నాం. ఒకప్పుడు నేను కూడా అర్జున్ లాగా చిన్నప్పుడు రాసినప్పుడు నాకు కూడా ఒక రవికుమార్ సార్ ఎవరో శంకర్ సార్ అంటే మేము కూడా ఇక్కడ రవీంద్ర భారతిలో చేసుకునే వాళ్ళం కదా అన్నటువంటి గొప్ప ఆలోచన. ఇక్కడ ఉన్న 4 గ్రామైనా 5 గ్రామైనా వీళ్ళు ఒక్కొక్కరు ఒక 100 మందితో సమానం ఉన్నారు ఈ రోజు. ఎస్ సార్, మామిడి హరికృష్ణ సార్ ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది. అయితే ఈ ఇప్పుడు మన ముందున్న అర్జున్ ని వెన్ హీ వాజ్ ఇన్ సెకండ్ క్లాస్, ఐ సా హిమ్ వెన్ హీ వాజ్ ఇన్ సెకండ్ క్లాస్, బట్ సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు 2016 ఆ టైంలో నాకు డిస్ట్రిక్ట్ బెస్ట్ యూత్ అవార్డు ఇవ్వడం జరిగింది సార్, స్వామి వివేకానంద జనవరి 12 రోజు జయంతి రోజు. అయితే ఈ అబ్బాయి అక్కడ వివేకానంద స్పీచ్ ఇస్తున్నాడు. అసలు మనము ఈయనని ఇన్స్పైర్ చేయడం కాదు, మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఉంటాడు ఈ అబ్బాయి. కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ అప్పటి నుండి చూస్తూ ఉన్నాను, అదే ఎనర్జీ, ఎప్పటికీ ఆ క్యూరియాసిటీ, ఏదో ఒకటి చేయాలన్నటువంటి ఒక తపన మనల్ని ఆ అర్జున్ వైపు తిప్పుకునేలా చేస్తూ ఉంటుంది. ఏమైంది ఈ క్రమంలో, అప్పుడు నేను ఆ అర్జున్ కి నా పక్క నుండి వాడు స్పీచ్ ఇస్తున్నాడు, స్పీచ్ ఇచ్చాడు, గాట్ అవార్డ్స్ ద డే. సో మళ్ళీ ఒక ఫైనల్ డే ఏం జరిగింది, ఇంతకుముందు మనం చూసుకున్నట్టు మల్లెమొగ్గలు బుక్ రిలీజ్ ఫంక్షన్,
ఆ రోజు వాగ్దేవి డిగ్రీ కాలేజ్ అనుకుంటాను ప్లేస్, ఇప్పుడు సార్ చెప్పినట్లు అక్కడ ప్లేస్ లేదు కూర్చుందామంటే, ఒక 250-300 మంది ఉన్నారు అక్కడ ప్లేస్ లేదు, మేము వచ్చిన వాళ్ళం అక్కడక్కడ ఉన్నాము. ఆ రోజు ప్రోగ్రామ్ కి సార్ చెప్పినట్లు నందిని సిద్ధారెడ్డి సార్, ఈ కేమ్ టు దట్ ప్రోగ్రామ్ యాజ్ ఎ గెస్ట్, వాజ్ ఇట్ అన్ అచీవ్మెంట్ ఆర్ నాట్? అసలు మేము సర్ప్రైజ్, నందిని సిద్ధారెడ్డి సార్ మీరు శ్రీశ్రీ గారు ఎక్కడ ఉంటే మేము ఇక్కడ నుండి చూసేవాళ్ళం, అట్లాంటి సార్ ఈ ప్రోగ్రామ్ కి వచ్చి ఆ ముందే ఉన్నారు పావు గంట సార్ వచ్చి మాట్లాడుతున్నారు, అసలు ఎంత అద్భుతం అనిపించింది అంటే, అది సార్ అన్నట్లు ఒక పిల్లవాడిని రేపటి తరానికి నిలబడే ఒక కవిని ఎంకరేజ్ చేయడంలో ఆ పెద్దవాళ్ళు చూపించినటువంటి తపన, ఆ యొక్క ఆశయము, ఆ యొక్క కోరిక ఇవాళ మేము ఇక్కడ దాకా రావడానికి కూడా కారణమవుతుంది. ఆ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అప్పుడు మళ్ళీ చూసి అరే మళ్ళీ వీడు బుక్ రాసిండ్రా అని మాకు మళ్ళీ ఒక ఇన్స్పిరేషన్, వీడు మనల్ని వదిలేటట్టు లేడు, ఎందుకంటే ప్రతిక్షణం ఏదో ఒకటి చేస్తా ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకు ఒకరోజు ఫోన్ వచ్చింది, సార్ నేను విఘ్నేష్, టెల్ మీ విఘ్నేష్, చెప్పున్నానా అంట, సార్ నేను పోయిటరీ రాసినా. అవును వెరీ గుడ్, ఆల్రెడీ ఒకటి రాసినావు కదా, ఇప్పుడు తెలుగు కాదు సార్ ఇంగ్లీష్ అని అమ్మర బిడ్డ, నువ్వు ఇంగ్లీష్ లో రాసినావు ఆల్రెడీ, మేము జనరల్లీ వి రైట్ ఇన్ తెలుగు, ఆల్రెడీ 2 పోయిటరీ బుక్స్ రాసాము, ఒకటి గ్లోబల్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్ రాసినాము. మేము కూడా నందిని సిద్ధారెడ్డి సార్ ఫస్ట్ పోయిటరీ రాసినప్పుడు వెళ్ళి కలిసినాం సార్, మా బుక్ ఇచ్చి అక్కడ ఇచ్చిన దూరం ఉన్నాం మేము, మరి ఎట్లున్నదో చాలా మంచిగా స్ట్రైట్ గా చెప్పాడు కదా. అయితే మేము అట్లా పని ఉందని బయటికి పోయి వచ్చినాము, పోయి వచ్చేసరికి 1 అవర్లో మొత్తం బుక్ చదివి మలిచింది సార్, ఎక్కడ మంచుకున్నా ఎక్కడ మంచి లేదు, రవి కుమార్ ఇగో ఇక్కడిక్కడ బాగుంది ఇక్కడిక్కడ బాగాలేదు అని మాకు క్లియర్ గా చెప్పడం జరిగింది. నిర్దాక్షిణ్యంగా చెప్పాలి ఒక విమర్శకుడు అనేటువంటి వ్యక్తి నాకు అప్పుడు సిద్ధారెడ్డి సార్ చూసినాక అర్థమైంది, చాలా స్పష్టంగా పొగడాలు నానా బాగుంది చాలా అద్భుతంగా రాశావు కానీ వేలో ఇది బాగుంది బాబు, ఇక్కడ దాకా బాగుంది నాన్న, సూపర్, ఇది చాలా బాగుంది, ఇది మాత్రం నువ్వు ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది అని క్లియర్ గా చెప్పారు. నేను మళ్ళీ కలుస్తా సార్ అని చెప్పి 3 సంవత్సరాలు దాకా కలవలేక సార్, 2015లో నేను పోయిటరీ రాయడం స్టార్ట్ చేస్తే నా బుక్ 2018లో ప్రింట్ చేయించాను, 3 సంవత్సరాలు టైం తీసుకున్నంటే ఆ సార్ ఎంత మనకు గట్టిగా చెప్పిండో అర్థం చేసుకోవచ్చు. క్లారిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే విమర్శకన్ ఎడిటింగ్, ఒక పోయిన 2 సంవత్సరాలు ఎడిటింగ్ చేసుకున్నాం, మనం చెప్పేటోళ్ళు లేరు అప్పటికి, ఒకరు ఎవరో తీసుకెళ్లారు వరంగల్ లో చాలా గ్యాప్, సార్ వాళ్ళు బిజీ ఉన్నారు. ఈ క్రమంలో విఘ్నేష్ వచ్చి చెప్పినప్పుడు నాకు మళ్ళీ 4 రోజులే గుర్తొచ్చినాయి, అరే మళ్ళీ వీని పరిస్థితులే కావద్దు. ఎంత డెడికేటెడ్ అంటే సార్, 2 నెలలు రోజు వచ్చింది సార్, దాదాపు ఆ 2 మంత్స్లో ఒక 40 డేస్ రావచ్చు ఇంటికి. నేనేమో ములుగులో జాబ్ చేస్తాను, ఇంటికి వచ్చేసరికి 6:00 అవుతుంది, ఈ స్కూల్ నుంచి అయిపోగానే విఘ్నేష్ ఇంటి దగ్గర ఉంటాడు, వచ్చిండు నా బాబు అంటే మా మేడం ఫోన్ చేస్తారు, విఘ్నేష్ వచ్చిండండి అంటే నాకంటే ముందే వచ్చి ఉంటాడు. ఎప్పుడన్నా ఒక రోజు అలసిపోయినామని చెప్పేసి విఘ్నేష్ నేను కొంచెం అలసిపోయిన ఒక 1/2 అవర్ అయిందంటే నేను కార్ లైబ్రరీ తీసుకెళ్తాను సార్, డైలీ కార్ మొబైల్ లైబ్రరీ ఉంటాయి, ఆ లైబ్రరీ కార్ టర్నింగ్ అయింది అక్కడ ఎక్కడో నిలబడి చూస్తాడు, 1/2 అవర్ అయింది 1 అవర్ అయింది విఘ్నేష్ టైం పడుతుంది అంటే, లేదు సార్ మీ కార్ పోయింది నేను చూసినా అంటాడు, సరే వచ్చేసాయి ఇక మరి ఏం చేస్తాం అంటే, అసలు నేను ట్రైనింగ్ ఇవ్వడం కాదు నాకే ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి అనమాట విఘ్నేష్. సి హౌ the curiosity, I am talking about the interest, ఎట్లా నైనా సరే ఈ వర్క్ కంప్లీట్ చేయించాలి, తనకు ఒక టార్గెట్ ఉంది 10th క్లాస్ లోపే బుక్ చేయాలని నేను చెప్పినాను సార్, ఇది ఈ 10th క్లాస్ లోపు చేయడం మంచి ఆలోచన, ఇంత తొందర కదా, ఎందుకంటే నీకు ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఈ పుస్తకం కన్నా కూడా నీకు కెరియర్ ఇంపార్టెంట్, 10th క్లాస్ ఎగ్జామ్స్ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ యూ ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్స్, దెన్ వీ షల్ థింక్ ఆఫ్ దిస్ పోయట్రీ ఐ సజెస్టెడ్ హిమ్, హీ ఫాలోడ్ దట్ సజెషన్ అండ్ హీ బ్రాట్, yes, ఎన్ని కవితలు అంటే 60 పోయమ్స్ తీసుకొచ్చాను. నేను సిద్ధారెడ్డి సార్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఎట్లయితే సిద్ధారెడ్డి సార్ ఇవి ఇంటి మార్పు పెట్టిండో, నేను 30 కవితలకు ఇంటి మార్పు పెట్టినా బాధ కాదు, నాకు కూడా బాధ ఉంటుంది, మన కన్నపీటలు లాంటి కవితలు కదా ఇవి, సార్ వద్దు సార్ ఇది ఉంచండి ఇది ఉంచండి ఇది ఉంచండి అంటారు, లేదన్నా ఇవన్నీ వద్దని చెప్పేసి వాటిని 30కి తీసుకొస్తే ఈ 1 ఇయర్లో ఇంకా రాటు తేలి 20 పెట్టుకున్నాడు విఘ్నేష్, ఇది మనం అభినందించాలి. ఎస్ సార్, ఇంకా ఇంకా ఎడిటింగ్ చేసుకున్నాడు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు సార్ హరికృష్ణ అయితే ఎట్లా హారీ పాటర్ గురించి చెప్పాడో, విఘ్నేష్ కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంది ఫార్ములా 1 రేస్ కాదు, ఏదన్నా కొన్ని కవితలు ఫార్ములా 1 రేస్ గురించి రాశాడు, కొన్ని కవితలు పావర్టీ గురించి రాశాడు, చాలా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి, కొన్ని కవితలలో ఆల్ ద టైమ్ ఈ ఈ ఎంటర్స్ ద టాపిక్, ఏది ప్రతిసారి ఒక్కో కవితలో ఈ ఫార్ములా 1 గురించి వస్తుంది, మళ్ళీ ఇదెందుకు వచ్చింది అని మనం క్వశ్చన్ చేసుకుంటా ఉంటాం, ఎందుకంటే చిన్నపిల్లల్లో ఉన్న ఇంట్రెస్ట్, వాడికి ఆసక్తి, ప్రతి దాన్ని దానికి అన్వయించి చెప్తా ఉంటాడు. అండ్ ఇట్లా మా ప్రయాణం చాలా ఫన్నీగా జరిగింది, నేను వాళ్ళ టీచర్ కూడా కాదు సార్, నేను ఒక 21 ఇయర్స్ సార్ ఇప్పుడు ఇంగ్లీష్ నేను టీచ్ చేయబట్టి, ఇందులో ఒక 3000 మందికి మనం ఫ్రీగా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ అలా చెప్పాము, లైబ్రరీ చేస్తున్నాం
సంబడి సజెస్టెడ్ మీ రవికుమార్ సార్ అయితే నీకు మంచి ఓపికతో ఎడిటింగ్ ఇట్లా కానీ నీకేమన్నా గైడెన్స్ చేస్తారు నానని వాళ్ళ మామయ్య నాకు మొదట తెలుసు కాబట్టి దే సజెస్టెడ్ మీ. సో ఇట్ వాజ్ రియల్లీ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ, నాకు ఒక ఆపర్చునిటీ, ఎందుకంటే ఇటువంటి ఒక మంచి డైనమిక్ ఒక యంగ్ కిడ్ని ఒక సరైన దారిలోకి తీసుకురావడానికి, లేదంటే మళ్ళీ కవిత్వం సార్ ఇంత చెప్పినట్లుగా అది కిచిడి అయ్యేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దాన్ని మంచిగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మేము వర్క్ చేశాం. అండ్ ఫస్ట్ ఇందులో మనం తెలుగులో కవిత్వం రాయడం వేరు, మన యొక్క భావుకథ అది ఆటోమేటిక్గా మనలో ఉన్న సంఘర్షణ కావచ్చు ఏదైనా కావచ్చు సందర్భం చూడగానే అది పెళ్లి బుక్కడము దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం అవుతుంది. బట్ ఇంగ్లీష్లో లాంగ్వేజ్ మ్యాటర్స్ కదా, లాంగ్వేజ్ ఉంటుంది, గ్రామర్ మనం ఎడిటింగ్ చేయాలి అండ్ ఆ ఫ్లూయెన్సీ ఉండాలి, ఆ సెంటెన్స్ ఫార్మేషన్ని కరెక్ట్గా ఎక్కడెక్కడ కట్ చేయాలి అవన్నీ చూసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ యొక్క విషయాలలో కూడా ఐ లైక్ రాజన్ వెరీ మచ్. కొన్నిసార్లు ఈ పదం వై డిడ్ యూస్ దిస్ వర్డ్ అని అడిగితే దాని మీనింగ్ చెప్తాడు, మళ్ళీ మన డిక్షనరీ చూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ హ్యాస్ వండర్ఫుల్ వొకాబులరీ అండి. ఆ వొకాబులరీని మనం ఒక సరైనటువంటి గైడెన్స్లో పెట్టడము మనం చేయగలిగినాము. ఆలోచనలు అన్ని విఘ్నేష్వే, ఈ యొక్క ఆలోచనలన్నీ విఘ్నేష్ అర్జున్వే. కాబట్టి ఈ డిజర్వ్స్ దిస్ అప్రిషియేషన్, మన అందరి యొక్క అప్రిషియేషన్ని ఇంతకుముందు హరికృష్ణ సార్ చెప్పినట్టు దానికి అర్హుడు విఘ్నేష్. అండ్ ఇందులో మీరు వెళ్ళి క్లాస్కి వెళ్ళి ఏదైనా యూ గో టు ఎనీ క్లాస్ యు ఆస్క్ ఎనీ చైల్డ్ ఆర్ ద క్లాస్ జార్జ్ వాషింగ్టన్ గురించి అడగండి. ఈ రోజులలో జార్జ్ వాషింగ్టన్ గురించి నాకు తెలుసు అని ఎవరైనా చెప్తే మనము ఇక వీ హ్యావ్ టు గట్టిగా చప్పట్లు కొట్టాలి అన్నట్టు బంపర్ డింపర్ అని చెప్పినాడు కదా అట్లా మనం చప్పట్లు కొట్టాలి. లేదా జార్జ్ ఫ్లాయిడ్, జార్జ్ వాషింగ్టన్ పక్కన పెట్టుకో, జార్జ్ ఫ్లాయిడ్ గురించి మీరు అడగండి. జార్జ్ ఫ్లాయిడ్ ఎవరు సార్ అంటారు, జార్జ్ ఫ్లాయిడ్ ఇప్పుడున్న పిల్లల్లో ఎవరికి జార్జ్ ఫ్లాయిడ్ గురించి తెలుస్తుందండి. ఈ రోడ్ ద బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ పోయం, ఒక అద్భుతమైన పోయం రాశాడు. అరే ఐ వాజ్ సర్ప్రైజ్డ్, వాట్ యు నో వాట్ అన్ ఐడియా, వెరీ గుడ్, యు బ్యూటిఫుల్లీ ప్రజెంటెడ్ ద పోయం. అసలు జార్జ్ ఫ్లాయిడ్ గురించి ఈ రోజు నేను కూడా ఒక కవితలో రాసిన, ఈ రోజులలో అమెరికాలో మీరు కనుక వెళ్ళి చూస్తే జార్జ్ వాషింగ్టన్ కన్నా కూడా జార్జ్ ఫ్లాయిడ్ ఫోటోలు ఎక్కువ కనిపిస్తున్నాయి కోవిడ్ డేస్ లో జరిగింది. అటువంటి జార్జ్ ఫ్లాయిడ్ గురించి ఒక అవగాహన ఉండడము అది 9వ తరగతిలో, ఇప్పుడు కాదు 9వ తరగతి అయిపోయే టైంలో ఆ యొక్క ఆలోచనకి ఆ యొక్క ఆ స్పృహకి మనము ఆ పిల్లవాడికి మనం అభినందన తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ రోడ్ మెనీ పోయమ్స్ నేచర్ కావచ్చు ఏదైనా కావచ్చు. జార్జ్ ఫ్రాయిడ్ లో ఒకటి రాశాడు, హిస్ బర్త్ వాజ్ అన్నోన్ హిస్ డెత్ ఈజ్ ఎ హిస్టరీ అని. ఆ వాక్యాలు కూడా చూసుకోవచ్చు మీరు, ఎవ్రీ వన్ నీడ్స్ టు నో కలర్ డజంట్ మ్యాటర్ క్యారెక్టర్ మ్యాటర్స్. దీస్ డేస్ వీఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద క్యారెక్టర్, వీఆర్ గివింగ్ ఇంపార్టెన్స్ టు ద కలర్, పర్టికులర్లీ ఇన్ ద కంట్రీ వేర్ వీ ఆల్వేస్ టాక్ అబౌట్ సివిలైజ్డ్ కంట్రీ డెవలప్డ్ కంట్రీ. అండ్ దట్ సెంటెన్స్ and everyone needs to know color doesn't matter, character matters, our ideas matter, our thoughts matter, the way we think matters. See this boy, while he was studying 9th class, just a 14 years kid, he wrote about George Floyd. It was really, you know, such a good thing, Vignesh, that makes you a good citizen. నీ ఆలోచన, నీ మంచి ఆలోచన నిన్ను ఒక మంచి పౌరునిగా తీర్చిదిద్దుతుంది. నేను అంటాను కవిత్వం ఎవరి కోసం కవిత్వం అంటే, కవిత్వం నా సమస్యలకు ఒక పెయిన్ కిల్లర్. నా 99% నన్ను నేను రిలీవ్ చేసుకోవడానికి పనిచేస్తుంది. ఒక 1% మాత్రమే సమాజం రిసీవ్ చేసుకుంటారో నాకు తెలియదు. నా గుండెలో నా బరువు అంతా దిగిపోవడానికి నేను ఎంచుకున్న ఒక మార్గం కవిత్వం. ఆ పిల్లవాళ్ళలో కూడా వాడి గుండెలో ఎంత బాధ కలిగి ఉంటే ఈ కవి రాసి ఉండాలి. కాబట్టి ఆ సున్నితమైనటువంటి ఆ హృదయాన్ని కాపాడడం కోసము ఈరోజు మనం అందరం ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఈ సున్నితమైన హృదయాన్ని వరంగల్లో కూడా మళ్ళీ మనం మన గొంతుగా వినిపిద్దాం. పెట్స్ గురించి రాశాడు, చాలా డిఫరెంట్ వర్షన్స్ లో రాస్తాడు పెట్స్ ని. దే బిలీవర్స్ బిలీవింగ్ పెట్స్ ఇస్ బెటర్ దెన్ బిలీవింగ్ హ్యూమన్స్ అన్నాడు. ఫినిష్. బిలీవింగ్ పెట్స్ ఇస్ బెటర్ దెన్ బిలీవింగ్ హ్యూమన్స్ అండ్ దే ఆర్ ట్రూ ఫ్రెండ్స్. పెట్ ఎనీ పెట్ యూ కెన్ టేక్ ఎనీ పెట్, నాట్ దిస్ పెట్ ఆర్ దట్ పెట్. అండ్ మళ్ళీ ఇంకొక దగ్గర ఒక పోయం ఇంకో పోయం కంటిన్యూషన్ లా ఉంటుంది, ద స్ట్రీట్ డాగ్స్ గురించి రాశాడు. ఇది ఎలా ఉందంటే ఒక కత్తికి ఇప్పుడు అటు ఇటు ఉన్నది, వీధి కుక్కలేమో రోడ్ల మీద పడి కొంత పిల్లల్ని కలిసి తినే పరిస్థితి ఉన్నది. ఏమంటాడు అర్జున్ అంటే, మీరు వీధి కుక్కలకు సమయానికి సరిగ్గా తిండి పెట్టకపోతే మనమే వాడికి ఆహారం అవుతాం అంటాడు. ఎస్ఆర్ నో, హి సేస్ దట్ లెట్స్ గివ్ ఫుడ్ టు దెమ్, అదర్వైజ్ వి విల్ బికమ్ ఫుడ్ టు దెమ్. అండ్ ఇన్ దిస్ పోయం, meat or milk, the street dogs often beaten by men and women,
with own son body, with the damaged skin, with blood scars, fighting for food and shelter, with pain and suffering. దీన్ని మనం ఇంగ్లీష్ లో మీకు తెలుసు, సింపతి అని, ఎంపతి అని, అపాతి అని కొన్ని వర్డ్స్ ఉన్నాయి. సింపతిగా జస్ట్ చెప్పడం కాదు, ఆ యొక్క ఎంపతి, అందులో సహానుభూతి, ఆ యొక్క స్ట్రీట్ డాగ్స్ లోకి వెళ్ళి ఆ స్ట్రీట్ డాగ్స్ యొక్క బాధను, వాటిని కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, బ్లడ్ వచ్చినప్పుడు వాటి పరిస్థితి ఏంటి అని ఆ పెట్స్ కి మరియు స్ట్రీట్ డాగ్స్ కి మధ్య ఇవన్నీ కంపారిజన్ చేస్తూ తనదైనటువంటి ఆ చిన్న చిన్న ఇప్పుడు అంతా మీకు తెలుసు చాట్ జీపీటీ కాలమే, ఇట్లా కొడితే మరి చాట్ జీపీటీలో రాదు మరి మన అరేసి మనసు ఇక్కడ గొప్ప చాట్ జీపీటీకి ఒక 1000 రెట్లు ఎక్కువగా పనిచేస్తుంది. ఆ ఫీల్, ఆ ఎమోషన్ ని అద్భుతంగా క్యారీ చేశాడు. నాకు నచ్చిన ఇంకొక పోయం ఏంటి సార్ అంటే, నేను ఎందుకు నేను ఎంకరేజ్ చేసినాను, యూ క్యాన్ ప్రొసీడ్, నువ్వు వెళ్ళొచ్చు ముందుకు. మంచి పుస్తకం ఏమొచ్చనే కవిత, ద గోల్ అన్న కవితలో ఉంది సార్. మీరు చూస్తే ఒక మంచి పోయిటరీ ఉంది ద గోల్ లో. ఎలా చెప్తాడంటే, ఆన్ ద వే ఎట్ నైట్ విదౌట్ ల్యాంటర్న్, గోయింగ్ ఇన్ రాక్స్, వాకింగ్ ఇన్ థోర్నీ బుషెస్, ఎస్కేపింగ్ ద స్నేక్ బైట్స్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఈటింగ్ ఫ్రూట్స్ అండ్ నట్స్, గోయింగ్ అప్ హిల్స్, seeing thunderstorms, looking lightning strikes, in the darkness, in the blazing sunlight, day and night, solitarily searching for the goal. అసలు చీకట్లో లాంటర్న్ లేకుండా, ఆ చేతిలో ఏమి లేకుండా, ఆ ముళ్ళ పొదల మధ్య పాములు అన్నిటినీ తప్పుకు, రాళ్లను తప్పుకుంటూ నేను ప్రయాణిస్తూనే ఉన్నాను. చివరిగా ఏం చేస్తాడంటే, ఫైనల్లీ నైట్ అంతా నా ప్రయాణం కొనసాగింది, చీకట్లో నా ప్రయాణం కొనసాగింది. చీకట్ అంటే మీకు తెలుసు అన్ని కష్టాలు ఇవన్నీ. ఇన్ ద మార్నింగ్ ఫైనల్లీ అట్ ద సన్ రైజ్ ఐ రీచ్డ్ ద గోల్, ఐ సా ద లైట్ అని రాశాడు. ఆ రాత్రిని తను, ఆ రాత్రి ప్రయాణాన్ని ఆ డిస్క్రైబ్ చేసిన విధానము హ్యాట్స్ ఆఫ్ చెప్పాలనిపించింది నీకు విఘ్నేష్, రియల్ గా కూడా. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇలా రాయగలగడం కూడా మనం అందరం అప్రిషియేట్ చేయదగ్గ విషయం. అంటే అప్రిషియేషన్ కోసం కాదు, నేను చెప్పాగా తను రాయాలనిపించింది గోల్ ఎలా చేరుకుంటాం. ఈ పిల్లలకు సార్ చెప్పినట్లు సాహిత్య పురస్కారం దీనికి అప్లై చేస్తే ప్రతి స్కూల్లో కూడా ఓ 9వ తరగతి రాసిన పిల్లలు రాసిన ఈ కవితను అందరం మనం చదివినిపించవచ్చు. ఆ గోల్ అంత బాగుంది. ఈ పోయంని నేను అసలు ముట్టుకోలేదు సార్, దాదాపు ఎట్లా ఉన్నా పోయం అట్లనే ఉంచాను, అంత బాగా రాశాడు ఈ పోయం. కాబట్టి నీకు నా తరపున కూడా క్లాప్స్ అర్జున్. So like this, dear friends and who are here, all the guests, my pledge, idi my pledge ante thana pledge kaadu, this pledge is for all. Yes sir, no thanu nenu manchiga untanu adhe anta kavitha em chestundi mana lopaliki manalni tongi chusukoneedaniki oka goppa avakasham. Nenu baaguntanu, nenu deshanni baaga premistanu, nenu toti vallato baaguntanu, nenu I help everyone, I don't boast at any time. Nenu naa gurinchi nenu dabbalu kottukonu, nenu chaala nigarviga untanu ani tanaku taane రాసుకోవడం చెక్కుతా ఉంది ఈ కవిత్వం, మనల్ని మనమే చెక్కుతా ఉంటది. అట్లా చెక్కేటువంటి క్రమంలో అర్జున్ రాసినటువంటి మరో కవిత మై ప్లెడ్జ్. ఇట్లా ఎవ్రీబడి షుడ్ హ్యావ్ హిజ్ ఓన్ ఫిలాసఫీ, ఎవ్రీవన్ షుడ్ హిజ్ ఆర్ హర్ ఓన్ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్. మనందరం కూడా మన మన ప్లెడ్జ్ రాసుకోవాలి ఎట్లా ఉండాలనేది. ఈ క్రమంలో ఐ ట్రై నాట్ టు స్ప్రెడ్ సూపర్ స్టిషన్స్. ఆ సూపర్ స్టిషన్స్ అని మీనింగ్ అడగండి. చాలా మంది పిల్లలు ఇంగ్లీష్ మీడియం అని చదువుకున్నది గవర్నమెంట్ స్కూల్ అండి. ఈ స్టడీ 10th క్లాస్ అంటే గవర్నమెంట్ స్కూల్. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా తను ప్రభుత్వ పాఠశాల చదువుకున్నాడు, టీచర్ లేకపోతే తనే వెళ్ళి క్లాస్ చెప్పేటువంటి నాలెడ్జ్ సొంతం చేసుకున్నటువంటి వ్యక్తి అర్జున్. వాటి వల్ల మమ్మీ డాడీకి మన అప్రిషియేషన్. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ మేడం ఫర్ ఎంకరేజింగ్ అండ్ ఫర్ గివింగ్ ఎ గుడ్ చైల్డ్ టు ద సొసైటీ. అండ్ ఐ ఆస్క్ నేచర్ టు పార్డన్ మీ ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్, దిస్ ఈస్ ద ప్లెడ్జ్ ఆఫ్ మై లైఫ్ అని తను ఒక ప్లెడ్జ్ రాసుకోవడం జరిగింది. ఇట్లా ఇది కూడా మంచి కాన్సెప్ట్. లివింగ్ తను చదువుకున్న కవితలలోనే కొన్ని అంశాలు తీసుకున్నాడు స్కూల్లో కానీ అందులో కానీ, వాటిని చక్కగా లివింగ్ విదౌట్ ఆర్టిఫిషియల్ లవ్ అండ్ అఫెక్షన్. ఈ పదం ఎట్లా తెలిసింది? ఆర్టిఫిషియల్ లవ్ చూస్తున్నాడు తను సమాజంలో చిన్నప్పటి నుండి, అన్ని గమనిస్తున్నాడు. అంత ఆర్టిఫిషియల్ లవ్, ఫేక్ లవ్, ఫేస్బుక్ లవ్, వాట్సాప్ లవ్ అయిన ఈ రోజులలో తను ఆర్టిఫిషియల్ లవ్ అండ్ అఫెక్షన్ లేకుండా విత్ హార్ట్ ఫుల్ లవ్ అండ్ అఫెక్షన్ ఉండే విధంగా నేను జీవిస్తానని అర్జున్ మనకు చెప్తున్నాడు. అందుకే అర్జున్లో ఆ ఇంతకుముందు మనకు సేమ్ హరికృష్ణ అని చెప్పిన ఆ యొక్క సీక్యూ అనేది ఎక్కువగా మనం చూడొచ్చు. చాలా ఉత్సాహం. ఎవరు వస్తారండి? ఇప్పుడు రవీంద్ర భారతిలో కలగన్నాడు వాడు, అసలు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. నా వరంగల్లో పెట్టుకోరా నాయన, నేను రవీంద్ర భారతిలో చేయాలి. ఇంకా నయం నేను సీఎం పిలవాలని కలగలేదు. తెరసాం వాళ్ళు మనం అందరం కష్టపడాల్సి వస్తే, ఎందుకంటే సీఎం ఏమవుతారంటే బట్ తిరిగి కావాలంటే తిరుగుతాడు వాడు. అటువంటి ఒక మామూలు సాధారణమైన వ్యక్తి కాదు విఘ్నేష్. ఇప్పుడు 1 ఇయర్ ఆగుతామంటే 1 ఇయర్ ఆగైనా సరే సీఎం రవీంద్ర చేసే మనిషి.
కాబట్టి నానా నువ్వు కొంచెం ఇంకా నీకు అడ్డుకట్ట వేస్తూ ఉంటాం మేము అప్పుడప్పుడు. అండ్ వార్ గురించి రాశాడండి, వార్ యుద్ధం. వార్ ప్లేస్ గేమ్స్ విత్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ ఇస్ ఎ గ్రేట్ ట్రాజెడీ టు హ్యుమానిటీ. He wrote, I am not going to read all the poem, just I would like to say, 21st century, we are living in the 21st century, we are still showing the examples of war. మీరు ఉక్రెయిన్ రష్యా ఉక్రెయిన్ కానీ పాలస్తీన్ ఇజ్రాయెల్ కనుక చూసుకుంటే చిన్నపిల్లల గురించి ఇంకా జరుగుతున్న మారణ హోమాన్ని మనం ఇప్పుడు మన పిల్లలకి లైవ్ లో చూపించి రావడం మనం సిగ్గుపడాల్సినటువంటి విషయం. చిన్నపిల్లవాడు చెప్తున్నాడు, అరే బాబు యుద్ధం ఆపండి. ఇప్పటికీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఒక పోయం ఉంది సార్, హిరోషిమా చైల్డ్ అని. 7 సంవత్సరాల వయసున్న అమ్మాయి యుద్ధంలో చనిపోతే ఆ అమ్మాయి గొంతుగా కవి రాస్తాడు. ఆమె ఇల్లు తిరుగుతూ చెప్తా ఉంటది, యుద్ధం ఆపండి, ఎందుకు చేసి నేనంటే మీరు వచ్చిన ఇప్పుడు ఏం చేయలేదు, నేను ఎట్లా చనిపోయినాను. హిరోషిమా చైల్డ్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఉన్న ఆ కవిత, ఏ దాని కాంటెక్స్ట్ ఎప్పుడు సెకండ్ వరల్డ్ వార్ టైం. ఇప్పుడు మనం చెప్తాంటేనే మనకు రోమాలు చాలా ఒక రకమైనటువంటి ఇబ్బందికి గురవుతా ఉంటాం పిల్లలకు చెప్పాలంటే. ఆ పోయం అలా చెప్తున్నాము, ఈ 2 యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈ పిల్లల మీద ఎటువంటి ఇంపాక్ట్ పడి ఉంటుంది, ఏమీ తెలియని ఆ పసిపిల్లలు, అసలు ఇంకా సమాజం చూడని వాళ్ళకు ఏం రాస్తున్నాడు, వెన్ ద వార్ క్రై స్టార్ట్స్ ద రింగ్ ఆఫ్ డెత్ కమ్స్ క్లోజ్ టు ద వారియర్స్ ఫైటింగ్ ఫర్ ద టెంపరీ సోర్స్ మేకింగ్ లాస్ ఆఫ్ ఇన్వాల్యుయబుల్ లైఫ్స్ ద లైఫ్స్ ఆఫ్ చిల్డ్రన్ ద లైఫ్స్ ఆఫ్ ఆల్ ద సిటిజన్స్ ద లైఫ్స్ ఆఫ్ ఇన్నోసెంట్ పీపుల్ సో అ వార్ ఈస్ నథింగ్ బట్ వయలెన్స్ ఇన్ వార్ డెత్ విజిస్ అన్వాంటెడ్లీ లెట్స్ విష్ ద వరల్డ్ విదౌట్ వార్స్ ఈ ప్రపంచ యుద్ధం లేని ఒక ఈ యొక్క ప్రపంచాన్ని మనం కలగందామని తన కవితలో అద్భుతంగా చెప్పాడు ఈ యొక్క 14 ఏళ్ళ వయసున్నప్పుడు రాసినటువంటి విఘ్నేష్. కాబట్టి ఈ విఘ్నేష్ కలను, ఈ విఘ్నేష్ కోరికను పిల్లలందరి కోరికగా మనం భావిస్తూ యుద్ధం లేని సమాజం కోసం మనం అందరం కృషి చేయాల్సి ఉందని మనకు చెప్పగానే చెప్తున్నాడు ఈ యొక్క కవిత ద్వారా ది వార్. ఇలా ఒకటి రెండు అని కాదు, ఒక్కొక్క కవిత గురించి ఒక గంట సేపు మనం మాట్లాడుకోవచ్చు. నేను జస్ట్ అక్కడొకటి ఒక నదిలో ఉన్న నదిలో అక్కడున్న కింద రాళ్ళ గులకరాల మంచి రాళ్ళని మనం ఏరి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో అన్నీ బాగానే ఉన్నాయి చెప్పాను, 60లో 20 తీసుకున్నాడంటే సామాన్యుడు కాదు. కాబట్టి నువ్వు చాలా మంచి పని చేసావు నాన్న. ద వే ఆఫ్ లైఫ్ పొగడ్తలతో నిండి ఉన్నాయి సమాజం. శ్రీశ్రీ చెప్పారు, నువ్వు చాలా గొప్ప స్థాయికి ఎదిగితే అందరూ నేను ఆహా ఓహ అంటారు, నువ్వు నెత్తులు కక్కుతూ నేలరాలితే నిర్దాక్షిణ్యంగా కూడా ఈ సమాజం ఉంటుంది. కాబట్టి ఈ సమాజాన్ని తనదైనటువంటి కళ్ళతో తనదైనటువంటి కోణంలో స్టడీ చేశాడు. కాబట్టి ఇండియా అనేటువంటి కవిత కానీ ఇందులో కొన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సార్వాలు చెప్పినట్టు నేచర్ సంబంధించినటువంటి పోయమ్స్, యానిమల్స్ గురించి ముఖ్యంగా అందులో పెట్స్ గురించి యానిమల్స్ గురించి ఉన్నాయి. నేచర్ని ఎట్లాగా లవ్ చేయొచ్చు, వర్డ్స్ వర్త్ గురించి చదివాడన్నాడు కదా. కాబట్టి వర్డ్స్ వర్త్ ఇంపాక్ట్ ఎక్కడ ఉంటుంది, ఖచ్చితంగా నేచర్ రొమాంటిక్ పోయిట్ ఉంది. విలియం బ్లేక్ సాంగ్స్ ఆఫ్ ఇన్నసెన్స్ అండ్ సాంగ్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, అందులో ఎక్కడో టైగర్ పోయం తను చదివాడని చెప్పాడు. ఆ యొక్క ఇంపాక్ట్ చైల్డ్ లేబర్ గురించి, పిల్లల గురించి ఉంది. మదర్ గురించి 2 కవితలు ఒకదాని తర్వాత సీక్వెన్స్ లాగా ఉంటాయి. అయితే కాంటెక్స్ట్ ని మళ్ళీ మనం డిస్కస్ చేసేదంటే తెలుగులో రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఇంగ్లీష్లో రాయడము మనం అక్కడ మనం అభినందించాలి. ఎందుకంటే అదే పాయింట్ మనం తెలుగులో రాస్తే వేరు. బట్ ద చైల్డ్ ప్రెజెంటెడ్ హీ ఆర్టిక్యులేటెడ్ హిస్ థాట్స్ ఇన్ ఇంగ్లీష్ వెరీ వెల్. దట్స్ వై దిస్ బుక్ ఈస్ అ వెరీ గుడ్ బుక్. యూ డిడ్ ఎ గుడ్ జాబ్ అర్జున్. ఓకే, బట్ అట్ ద సేమ్ టైం సజెషన్స్ టేక్ ద సజెషన్స్ బై ద గ్రేట్ పర్సన్స్ లైక్ శంకర్ సార్ అండ్ పొట్లపల్లి శ్రీనివాసరావు సార్ ఇన్ ద కమింగ్ డేస్. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ యాక్చువల్లీ. ఇందులో మోడర్నిటీ గురించి ఉంది, ఒకటి రెండు అని కాదండి, ప్రతి కవితలో కూడా ఒక మంచి పోయట్రీ ఉంది. అండ్ ఐ హోప్ ఈ యొక్క కవిత్వంలో లాస్ట్లో వచ్చేసి ఒక ఫినిషింగ్ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఈ యొక్క అబ్బాయిని ముందు నుండి ఎంకరేజ్ చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళ మమ్మీ, వాళ్ళ మదర్కి మరొకసారి మనం అందరం వాళ్ళ మామయ్య వీళ్ళకి కూడా మీరు అందరు గట్టిగా అభినందనలు తెలియజేస్తున్న కోరుతున్నాను. అండ్ ఇక్కడ ఈ కార్యక్రమంకి మన తెరసం నుండి అధ్యక్షులు ఈ యొక్క కార్యక్రమానికి రావడము అదే ఒక వెయ్యేనుగుల బలం సార్.
మీరు అన్నట్లు ఆ పిల్లవాడిని ఎంకరేజ్ చేయాలనేటువంటి మీ ఆలోచన, అప్పుడు సిద్ధారెడ్డి సార్ గురించి ఇక్కడ మేము ఎలా చెప్పుకుంటున్నామో, రేపు వరంగల్ పోయినాక శంకర్ సార్ చెప్పినటువంటి విషయాలు అక్కడ మనం చెప్తున్నాయి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ ఎంత ఈ కొంతమందితో జరిగే ఒక సభ అయినా రేపు చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక సభగా నేను భావిస్తున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మీరు తెలుసు బుద్ధుడు బోధనలు మీరు అన్నారు, ఐదుగురు మాత్రమే విన్నారు. కింద ఒక కార్యక్రమం జరుగుతుంది, పాటల కార్యక్రమం, ఒక్కొక్కరి టికెట్ 10,000 నుంచి 5,000 అన్న. ఒక 20 ఏళ్ళ తర్వాత ఇక్కడ అర్జున్ విఘ్నేష్ కవిత చదివితే కనీసం 1,000 రూపాయల టికెట్ పెడితే 4,000 రూపాయలు ఆ స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ మా మిత్ర బృందం ఇక్కడికి వచ్చిన వాళ్ళు, అండ్ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడానికి అర్జున్కి సహకరించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకొక ముందు మాట గురించి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. యాక్చువల్గా ఈ పోయిట్రీ జర్నీ జరుగుతున్నప్పుడు డైలీ డిస్కషన్ జరుగుతున్నాయి, నేను రోజు ఏదో వర్క్ చేయడం టేబుల్లో పెట్టిపోవడం జరుగుతుంది సార్. అండ్ ఫైనల్లీ ఏమైంది, నేను స్కూల్లో వర్క్షాప్ పెడుతున్నాను, వర్క్షాప్ పోయిట్రీ మీద జరుగుతున్నాను, పిల్లలు వాట్ ఈస్ పోయిట్రీ అనేది వాళ్ళు రాస్తున్నారు, నేను అవి కరెక్షన్ చేస్తూ నా టేబుల్ లైబ్రరీలో టేబుల్ ఉంది. అందుకే మీరు ఇక్కడ పోయిట్రీ డే ఎంగేజ్ అని ఉంది గౌరీశంకర్ గారిది, బేబీస్ హార్ట్ బీట్ అని ఉంది, ఇక్కడ రవికుమార్ దగ్గర ఏం లేదు. ఎందుకేం లేదంటే ఇది నేను మా పిల్లలు పోయిట్రీ గురించి రాసి టేబుల్ మీద రెండు పేపర్స్ ని అర్జున్ ఇవే సార్ రాసిన ప్రిఫేస్ అనుకొని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి మళ్ళీ 1.5 ఇయర్స్ కనబడలేదు నాకు, నేను చెప్పాను ఎగ్జామ్స్ అయిపోయినాక వర్క్ చేయమని. డైరెక్ట్ నేను బుక్ చూస్తే ఆ 2 పేజీలే ఇందులో ఉన్నాయి. అయితే అర్జున్ అంటున్నాడు సార్ చాలా బాగుంది సార్, అసలు చాలా బాగా రాశారు అని అని చెప్పాడు. ఇదంతా పోయిట్రీ గురించి ఉంది, ఎందుకంటే మా స్కూల్లో ఉన్న యంగ్ పోయిట్స్ ని ఎంకరేజ్ చేస్తూ నేను రాసి పెట్టుకున్న కొన్ని వాక్యాలు ఉన్నాయి, అవి ఇందులో తను సేమ్ టు సేమ్ పెట్టడం జరిగింది. బట్ ఎనీహౌ అది ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అయినా నేను నిన్న సడన్ గా చూస్తే షాక్, ఆ 2 పేపర్లు మిస్ అయినా ఇక్కడ ఉన్నాయని చెప్పి చాలా హ్యాపీ అనిపించింది. అట్ ద సేమ్ టైం అట్లాంటి యాంగ్జైటీ ఆ క్యూరియాసిటీ కూడా ఉంటాయి, దొరికినాయి 2 పేపర్లు అనుకున్నాడు, చాలా తొందరగా మనం సెట్ చేయడం జరిగింది. ఎనీహౌ ఇందులో కూడా నన్ను ఒక యంగ్ పోయిట్ గా ఏం చేయాలో ఇదే ఉంది నాన్న. ఎందుకంటే మా స్కూల్ పిల్లలు వేరు కాదు, నువ్వు వేరు కాదు, ఇక్కడ నీకు ఒక అద్భుతమైన జర్నీ ఉంది. ఈ పోయిట్రీ నిన్ను ముందు ముందు ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తుందో, నిన్ను కాపాడుతూ నీలో ఉన్న మనిషిని, సున్నితమైన మనిషిని ఇలానే ఉంచుతూ ఇంకొంతమందికి నువ్వు ఇన్స్పిరేషన్ గా నిలుస్తావని ఆశిస్తూ, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ హూ ఆర్ హియర్ అండ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్. వరంగల్ లో మళ్ళీ కలుద్దాం అందరం, అప్పుడు ఒక 5 నిమిషాలు ఎక్కువ టైం తీసుకునే ప్రయత్నం చేస్తాను. గారింటికి వెళ్ళాలి, అదే బస్సులో నాలేశ్వర శంకర్ గారు ఉన్నారు, నాకు తెలియక నేను అడిగిన శివారెడ్డి గారు ఇల్లు ఎక్కడ వారినే, నేను ఎక్కడికే వెళ్తున్నాను అన్నాడు. మీరు అన్నాడు, నా పేరు పొట్లపల్లి శ్రీనివాసు, మీరు, నా పేరు నాలేశ్వర శంకర. విచిత్రంగా మమ్మల్ని ఇద్దరిని వరుసగా వారం వారం పరిచయం చేసిన పివి రమణ గారు ముందు నాడేశ్వర శంకర్ ను తర్వాత నన్ను పరిచయం చేశారు పివి రమణ. అట్లా దాదాపు 2.5 దశాబ్దాలైన, సో అట్లా నాడేశ్వర శంకరం గారితో తర్వాత ఉద్యమం లోపల మళ్ళా ప్రెస్ మీట్ గుర్తు చేశారు. చాలా ఉధృతమైనటువంటి ఉద్యమం జరుగుతున్నటువంటి సందర్భంలో నిజంగా వరంగల్ యొక్క దాని పాత్రను ఎందుకో తర్వాత చాలామంది చాలా తక్కువ చేసి మాట్లాడినట్టుగానే అనిపించింది, అది ఎక్కడ కూడా రికార్డ్ అయింది కూడా చాలా తక్కువనే రికార్డ్ అయింది వరంగల్ రచయితల యొక్క పాత్ర. ఇప్పటికి కూడా అదే పరిస్థితి ఉందని నేను అనుకుంటామండి. అట్లాంటి పరిస్థితిలోంచి ఇవాళ రవీంద్ర భారతి లోపల ఇక్కడ మా బాలకవి అర్జున్ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, మళ్ళీ యువకవి యువకవి అనొచ్చు అంటే భయానికి తీర్లే. భాష మీద మంచి పట్టుంది ఆయనకు. మల్లె మొగ్గలు అనే పుస్తకాన్ని వచ్చినప్పుడే సిద్ధారెడ్డి సారు ఆ భాషకు సంబంధించిన పోయెంను కోట్ చేస్తూ మాట్లాడాడు. తర్వాత ధారణ, ఇంతకుముందు నాలేశ్వర శంకరం గారు చెప్పారు కదా ధారణ, ఎట్లాంటి ధారణ అంటే తెలంగాణ ఉద్యమ సందర్భం పెద్దోళ్ళ చిన్నోళ్ళ పిల్లగాడి వారు అదంతా ఆలోచించకుండా కవిత్వం అనే ఒక అంశాన్ని ఒక ఆంగ్లంలో రాసిన ఏంటి ద ఎకో ఆఫ్ మై సోల్ నా ఆత్మనాదం ఆ యొక్క పుస్తకాన్ని రాశాను. దాన్ని ముందు మాడే రాయండి అనగానే గౌరీశంకర్ సార్ కానీ తర్వాత మన ఐలయ్య సార్ కానీ కాస్త రవికుమార్ సార్ కానీ ఇలా ముగ్గురు కవులు
చాలా గొప్ప మేధావులు రాశారు. ఆ తర్వాత ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించాలి సార్ మీరని, సార్ నేను చెప్పలేదు అధ్యక్షత వహించాలి మీరని, సార్కు తెలియకుండానే నేను పేరు పెట్టాను. అసలు అది నేను ఏమనుకున్నా అంటే తర్వాత అసలు సార్ పేరు ఎందుకు పెట్టినా, సారు అట్లా చెప్పకుండా చేయడం అది ఒక సరైన పద్ధతి కాదు కదా సార్. అసలు ఆ నాగేశ్వరం శంకరన్ సార్ గారి పేరు నేను అనుకోకుండా పెట్టిన, బిల్ల మహేందర్ సార్ వాళ్ళు అడగానే ఫోన్ నెంబర్ ఇస్తే సార్ది పెట్టి ఇన్విటేషన్ తయారైనాక సార్ ఫోన్ చేసి సార్ మీ పేరు పెట్టిన సార్ రండి సార్ అప్పుడు అని అన్న సార్. అయితే మనం చెప్పకుండా చేసిన పనిని కొందరు అంగీకరించి వాళ్ళకున్న పనులను కూడా ఆపి ఆ యొక్క పనిని ముందు తీసుకువెళ్ళి దాన్ని ఒక అద్భుతమైన ఒక విషయంగా ఒక ఎదుటి వాళ్ళ మెదడులో నింపుతారు చూడండి, అది గొప్ప విషయం. ఈ నాగేశ్వర శంకరం సార్ గారైతే ఈ యొక్క ప్రోగ్రాం కానీ ఈ యొక్క కార్యక్రమం కానీ ఒక సరైన పద్ధతిలో వెళ్ళాలి అనే విషయాన్ని ఆ దృక్పథాన్ని అంత అద్భుతంగా తీసుకెళ్ళారు. మీ యొక్క మీకు నా నమస్తే, నా శ్రీస్వామి వందనాలు. అలాగే తర్వాత ఈ కాసర రవికుమార్ సార్ గారు, సార్ చాలా ఓపిక, చాలా ఓపికతో ఉంటారు సార్. ఎన్నిసార్లు అది సార్ ఈ కవిత ఎట్లుంది అది అట్లుందని సార్ ఒక 40-45 డేస్ వరకు సార్ కాల్ చేసి అటుపోయి ఇటుపోయి సార్కి ఎన్నో, ఎవరికైనా ప్రతి ఒక్క మనిషికి కష్టాలు ఉంటాయి, ప్రతి ఒక్క మనిషికి పనులు ఉంటాయి, ప్రతి ఒక్క మనిషికి ఒక రకమైన సొంత ఆలోచనలు ఉంటాయి. మనం తినాలి, మనం ఇది అది చేసుకోవాలి, లేదా మనము సార్ లెక్చర్ కాబట్టి స్కూల్లో అవి చెప్పాలి, వర్క్షాప్ అది ఉంటాయి. కానీ సార్ ఆ యొక్క ఆ పనులతోనే ఒక రోజంతా గడిచిపోతుంది. అలాంటి సమయంలో ఒక్కరోజు టైం పెట్టడమే ఎక్కువ. ఒక మామిడి కృష్ణ సార్ కానీ ఈ సార్ కానీ లేకపోతే పెద్ద పెద్ద మహానుభావులు మేధావులు ఒక 1 మినిట్ మనతో మాట్లాడితేనే మనం చాలా అబ్బా చాలా గ్రేట్ అనుకుంటుంది. దగ్గర నుంచి చూస్తేనే మనకు అది ఒక జీవితాన్ని, ఒక 100 ఏళ్ళు మనం బతుకుతే 100 ఏళ్ళు మనం తగ్గే సమయంలో కానీ మనం బాధలేని సమయంలో కానీ ఆ విషయం గుర్తుకొస్తే కొద్దిగా పుషప్ అవుతాం అనమాట. అలాగే ఈ సార్ ప్రతిసారి ఎటువంటి ఇబ్బందిలో ఉన్నా, ఎటువంటి పనులలో ఉన్నా కూడా ఫోన్ చేయగానే కొన్నిసార్లు సార్ బిజీలో ఉన్న కూడా ఫోన్ ఎత్తారు. తర్వాత ఒక్కొక్క కవితను తన సొంత పనిగా కవిత్వం, నేను బుక్ రిలీజ్ అనేది చెప్పాలంటే నేను నా సొంత పని అనుకున్నాను, అలాగే సార్ కూడా సొంత పని అనుకున్నారు. కాబట్టి అంత అద్భుతంగా ఇప్పుడు నేను పూలు తెచ్చిన, తెంపిన, ఆడబెట్టిన తర్వాత దాన్ని ఒక ఇప్పుడు దేవుని మెడలో వేయాలన్నా, లేకపోతే గుడిలో దాన్ని ఆవిష్కరించాలన్నా, లేకపోతే ఏదైనా రిబ్బన్ కట్టింగ్ ప్రోగ్రాంలో కూడా అది సరస్వతి మాతకైనా లేకపోతే ఎవరికైనా ఏ దేవునికైనా పెట్టాలంటే దానిలో ఉన్న దారాన్ని ఆ యొక్క పూలలో పచ్చ కలరు తోడిన ఒక దగ్గర దాని మీదకి వెళ్ళి మల్లెపూలు అట్లా ఏదో ఒకటి ఒక సరైనటువంటి పద్ధతిలో పెట్టడం అనేది సార్ గారి గొప్పదని. అందరు చెప్పినట్టు మనం ఒక పువ్వు పూయడం కాదు, దాన్ని పరిమళింపజేయడం. ఇప్పుడు సన్ఫ్లవర్ ఉంటుంది, దాన్ని ఏమవుతుంది అది ఇట్లా ఎండ లేకుంటే అది అట్లనే ఉంటుంది, ఎండ వస్తే అది వెడల్పోతుంది. అలాగే నేను కూడా కవిత్వం రాశాను, దాన్ని ఇప్పటిదాకా ఇంత దూరం ఈ రవీంద్ర భారతి అనే ఒక ప్రాంగణంలో నేను అడుగు పెట్టి వచ్చానంటే మామిడి హరికృష్ణ సార్ వాళ్ళందరూ అవకాశం ఇచ్చారు. అలాగే ఈ సార్ గారు నా యొక్క కవిత్వాన్ని, నా యొక్క అనుభూతులను తెప్పించే అవకాశం మన కాసర రవికుమార్ సార్ గారు ఇచ్చారు. అందుకు సార్ గారికి నేను నిజంగా నా జీవితాంతం నిండబడి ఉన్నా సరిపోదు. ఆ తర్వాత మనకు గౌరీశంకర్ సార్ గారు, వాళ్ళు నేను సార్ చాలా బిజీ పర్సన్, తెలుగు సాహిత్య అకాడమీ చైర్మన్ ఒక 1 ఇయర్ బ్యాక్. అప్పుడు నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు సార్ అవైలబుల్లో లేరు, చాలా పనులలో ఉన్నారు. అయినా కూడా సార్ రిసీవ్ చేసుకొని సార్ ముందు మాట రాయాలంటే దాదాపు ఒక 20-21 రోజులలో నాకు రాసి తన పర్సనల్ అసిస్టెంట్స్ అసిస్టెంట్ సాధనాలతో సాధనతో నాకు పంపించారు వాట్సాప్లో. అది ఒక గొప్ప వ్యక్తి తొందరగా రాసి పంపించడం అంటే అది ఒక అదృష్టంగా ఫీల్ అయ్యాను. గౌరీశంకర్ సార్ గారు కూడా చాలా పెద్దవారు. అలాగే మన బన్నాయలే సార్, బన్నాయలే సార్ అంటేనే ఒక వరంగల్ కవిత్వం అంటే ఒక ప్రోగ్రామ్కి రాకుండా ఉండలేదు. ఒక విషయం చెప్పాలంటే నా పుస్తక ఆవిష్కరణలో కూడా చాలా పాత్ర వహించింది కూడా అయలే సార్. మా ఇంట్లో వాళ్ళను తీసేయగా నాకు ప్రతి ఒక్క పనులు సహకరించింది శ్రీనివాసరావు సార్ కానీ అయలే సార్ కానీ. వాళ్ళ అమ్మగారు కూడా అంటున్నారు గొడవని ముచ్చటాన్ని, అంటే బాల మేధావని ఎందుకు అంటున్నావు ఆ మాట అంటే ఇందుకే, అనర్గళంగా అవిరామంగా ఈ ఇంకా 4 గంటలు ఇచ్చినా కూడా మాట్లాడగలుగుతాడు. అలాంటి అద్భుతమైన వ్యక్తి, అర్థమైనట్టుంది అందరికి అతనికి ఎంత సబ్జెక్ట్ ఉందో. సో
అదంతా మనకు కూడా తెలియదు, అంత చెప్పగలిగాడు. ఏదేమైనా కాలాతీతం అవుతున్నది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ అర్జును మా వచ్చిన అతిథులకు చిన్న సత్కారం చేయాలనుకుంటున్నారు, దాన్ని కానిచ్చేసి ఓకే. ఈ సభ విజయవంతమైందని అందరం కూడా భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ సభకు ఈ వేదికనిచ్చిన వ్యక్తి, ఇంతగా అర్జున్ని ప్రోత్సహించినందుకు మామిడి హరికృష్ణ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ఇక్కడికి రాలేకపోయిన జులూరు గౌరీశంకర్ గారి, అలాగే బన్న ఐలయ్య సార్ గారికి కృతజ్ఞతలు. తర్వాత ఇప్పటి ఈ కార్యక్రమం నిర్వహించడంలో అధ్యక్షత వహించిన నాలేశ్వరం శంకరం సార్కి మనసారా కృతజ్ఞతలు. తర్వాత పుస్తకాన్ని అద్భుతంగా సమీక్షించారు, ఇటు తెలుగులో అటు ఇంగ్లీష్లో మనకందరికీ అర్థమయ్యే విధంగా పుస్తకాన్ని అద్భుతంగా సమీక్షించిన కాసుల రవికుమార్ గారికి, అలాగే వరంగల్ మట్టి పరిమళం మా అందరికీ కూడా. ఇప్పుడు నేను ఇక్కడి స్టేజ్ మీద నిలబడుతూ మాట్లాడుతున్నానంటే దానికి కారణమైన పొట్లపల్లి శ్రీనివాసరావు సార్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే మాతో పాటు వచ్చిన రచయిత కవి మంతని శంకర్ గారికి, ఇక్కడ ఈ సభ విజయవంతం కావడానికి తోడ్పడిన ఇక్కడి టెక్నికల్ టీమ్కి అందరికీ కూడా, ముఖ్యంగా మంది తక్కువ ఉన్న సభ మాత్రం అద్భుతంగా జరిగింది, ఒక మెమరబుల్గా అందరికీ గుర్తుండిపోయే విధంగా జరిగింది కాబట్టి చాలా సంతోషంగా అందరం కూడా మన ఇళ్ళకి తిరిగి వెళ్దాం. మరోసారి ఇలాంటి ప్రాంగణంలో అర్జున్ మరో గొప్ప సభ నిర్వహించుకోవాలని, మరో గొప్ప పుస్తకాన్ని మూడేళ్ల తర్వాతే తీసుకురావాలని కోరుకుంటూ అందరికీ కూడా ధన్యవాదాలు. కార్తీక్ పడతలు చూడండి నీకోసం నేను అన్నది లేదు లంచ్ తెలుసా, నీకు రెండు రొట్టెలు కనిపించాడు. Thank you.